హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ సౌండ్ LM100 మైక్రోఫోన్ అయితే మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూని అయితే చూడబోతున్నాం. సో దీన్ని అయితే నేను ఇంకా కెమెరా కనెక్ట్ చేయలేదు. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ ఫీచర్స్ ఏంటంటే చెప్తాను. ఇది ఓన్లీ 199కి వస్తుంది, 199 రూపాయలకి వస్తుంది. సో ఇది ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు కూడా అదే ప్రైస్ ఉంది అమెజాన్లో. యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేటప్పుడు 1999 అయితే ఉంది, కానీ ఇప్పుడు మన ఆఫర్లో ఉందో మరి ఏముందో తెలియదు. 199కి అయితే వస్తుంది, ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఆ ప్రైస్లో ఇది మీరు తీసుకోవచ్చా లేదా మీరే డిసైడ్ చేయబోతున్నారు. నేను ఎడిటింగ్ ఏమి చేయను, జస్ట్ ఈ వీడియోని అలానే నార్మల్గా ఏదైనా ఇంట్రో యాడ్ చేసేసి నేను పబ్లిష్ అయితే చేస్తాను. మీరే డిఫరెన్సెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో బాక్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది, ఇండస్ట్రీ స్టాండర్డ్ సౌండ్ LM అని చెప్పేసి. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పేసి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. వీడియో షూటింగ్, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ, సో అలానే స్మార్ట్ ఫోన్కి, క్యామ్కార్డర్కి, పీసీకి అండ్ DSLR కూడా మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇదే మైక్తో, ల్యాప్టాప్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీకు ఈ విధంగా కూడా చూపించినట్టు ఉంటుందని. సో ఇంటర్నల్గా నేను ఆడియో రికార్డ్ చేసేసి క్యామ్ ఇది వండర్ షేర్ ఫిల్మోరాలో రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం బాక్స్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు బాక్స్ అయితే ఈ విధంగా మనకి ట్రాన్స్పరెంట్ దీంతో రావడం అయితే జరిగింది బాక్స్లో. దీన్ని మనం కొంచెం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకు వచ్చేటప్పుడు ఫస్ట్గా యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్లో మొత్తం అంటే ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా ఏంటి అసలు దీన్ని అని చెప్పేసి 20 Hz ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో చూడాలి మరి ఎలా ఉంటుందని మీరే చెప్పాలి. నాకైతే నేను అవన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఎడిటింగ్లో వింటున్నాను, ఎడిటింగ్లో అయితే నాకు బాగానే అనిపించింది. సో ఒకటే నాకు మైనస్ పాయింట్, ఆ బ్యాటరీస్ అస్తమానం రిమూవ్ చేస్తూ ఉంటే కొంచెం కష్టంగా అనిపించింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు దానికి పౌచ్ అయితే ఇచ్చారు మనం దాన్ని క్యారీ చేసుకోవడానికి, ఈ పౌచ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంది, క్వాలిటీ కూడా బాగానే ఉంది. కేసీ ఏదైనా బాగానే ఉంటే పక్కన పెడితే. ఇకపోతే మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏముందో నేను చూపిద్దాం. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కేసుని అయితే నేను ఓపెన్ చేస్తాను. సింపుల్గా ఇక్కడ మనం ఈ వెడితో చూసుకుంటే ఇది మనకు 5.5 meters అయితే ఉంది వైర్ కేబుల్ అయితే. ఇక మనం చూసుకుంటే దీన్ని మనం ఇక్కడ బ్యాటరీ కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు. అదే కాకుండా ఒక నాబ్ అంటారు కదా, ఏమంటారు దాన్ని, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం యూజ్ చేస్తారు కదా, సో దాన్ని కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే మనం ఏమంటారు డీజిల్కి దానికి దీనికి పెడతారు కదా యాంటీనా కనెక్ట్ చేయ యాంప్లిఫైర్ కనెక్ట్ చేయడానికి ఒక దాన్ని కూడా ఎక్స్ట్రా ప్రొవైడ్ అయితే చేశారు జాక్ను కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు 3.5 mm గోల్డ్ ప్లేటెడ్ 4 plated ఉన్నాయి దీనికి. సో ఇది మనకు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు మైక్రోఫోన్ చూసుకుంటే దీనికి ఒక క్లిప్ అయితే ఇచ్చారు, అంటే మన కాలర్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఒక క్లిప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. తర్వాత ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఇచ్చారు దాన్ని మనం ఫిక్స్ అయితే చేసేసుకుందాం. ఫిక్స్ చేసేసిన తర్వాత ఓవర్ చూసుకుంటే ఇక్కడ మనం బ్యాటరీని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఉంది కదా స్క్రూ విధంగా లెఫ్ట్ సైడ్ తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పితే మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేయాలి. ఆల్రెడీ అక్కడ ఒక బ్యాటరీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు, దానికి ఆల్రెడీ ఛార్జింగ్ అయితే ఉంది, నేను దాంతోనే మాట్లాడుతున్నాను. ఎక్స్ట్రా అడిషనల్గా ఇంకో బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో కంపేర్ చేద్దాం, వేరే మైక్రోఫోన్స్ మీరు ఆల్రెడీ చాలా రివ్యూస్ చూసుంటారు. సో ఇది ఓపెన్ చేయడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది, ప్రతిసారి ఓపెన్ చేసుకుంటే ఏదో రిస్క్ అనిపిస్తుంది. సో తర్వాత వచ్చేటప్పుడు మనం దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు టోటల్గా ఇక్కడ మనకి బిల్డ్ క్వాలిటీ అంటే యావరేజ్ అని చెప్తాను, అంత హైగా అయితే లేదు. ఇది వైర్ క్వాలిటీ కూడా యావరేజ్ ఉంది, చాలా థిక్నెస్ కూడా తక్కువగా ఉంది. సో 199 కొడతా అనుకుంటే తీసుకోవచ్చు. మనకు BOYM1 కూడా సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం అది థిక్నెస్ ఉంటుంది కానీ డెలికేట్ ఉంటుంది. అది కూడా మనం ఎక్కువ వీడియోలు అయితే చేయలేము, ఒక 300 videos అయితే చేయవచ్చు, కానీ దీంతో మా అయితే ఒక 200 videos చేయగలుగుతాం మేము. ఇకపోతే మీకు కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్లో. సో మీకు ఇకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ ఇవన్నీ ఎలా ఉంటుంది, మొబైల్లోనే సపోర్ట్ చేస్తున్నాను, మొబైల్లో నేను శాంపుల్ని అయితే రికార్డ్ అయితే చేస్తాను, కెమెరాలో ఒక శాంపుల్ని అయితే రికార్డ్ చేస్తాను. ఇప్పుడు మీకు డైరెక్ట్గా రికార్డ్ అవుతుంది, Zoom H1 రికార్డ్ అవుతుంది. అది అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అనేబుల్ అయితే చేస్తుంది. దీనికి ఆ ఫీచర్ ఉందా లేదా అన్నది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు కెమెరాను కనెక్ట్ చేయాలనుకుంటే సింపుల్గా మనం ఏదైతే జాక్ ఉందో జాక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మాన్యువల్లోకి వెళ్ళాలి. మాన్యువల్లోకి వెళ్ళి అక్కడ ఏంటంటే మీకు కొన్ని ఫీచర్స్ మీరు అనేబుల్ చేసుకోవాలి, మాన్యువల్ అనేబుల్ చేసుకోవాలి. తర్వాత మీకు చూడవచ్చు ఎంత నేను ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెట్టుకున్నాను. సో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ మీ కెమెరా మైక్ ఎంత దూరం ఉందో దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని అయితే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను మైక్ మళ్ళీ ఇప్పుడు మీకు డైరెక్ట్గా కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే కెమెరాని అయితే ఆన్ చేశాను. ఇక్కడ ఎక్కడ కూడా నాయిస్ డిస్టర్బెన్స్ అయితే లేదు, మొత్తం క్లీన్గా ఉంది. క్లీన్గా ఉండేటప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు.
సో అంత డిస్టర్బెన్స్ ఏముండదు. సో మీకు ఇక్కడ క్లిస్టర్ క్లియర్గా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నార్మల్గా చూసుకుంటే బయట కొంచెం ఫ్యాన్ కానీ ఏదైనా రన్నింగ్లో ఉంటే డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. నేనైతే ఒక్కటి మాత్రం నోటీస్ చేశాను. దీన్ని మీరు కాలర్ని అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది 5.5 meters అయితే ఉంది. సో లాంగ్ 5.5 meters ఉంది. సో మీరు చూడవచ్చు. ఇంకా థ్రెడ్ కెమెరా ముందు కూడా అట్లనే వస్తుంది చూడండి. సో కెమెరా చాలా దూరం ఉంది నాకైతే. సో అక్కడ వరకు కూడా వస్తుంది. ఇంకా చాలా అంటే చాలా వెడ్త్ అయితే ఉంది. మీరు మొత్తం మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. సో మీకు నార్మల్ బోయే ఎమ్మంతా చూసుకుంటే సేమ్ అదే ప్రైజు. కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాయిస్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు వితౌట్ ఫ్యాను నేను విత్ ఫ్యాన్తో టెస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెట్టాను. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం 5 speed ఉంటుంది కదా. 5 speed మీకు ఏ విధంగా నాయిస్ వస్తుంది అన్నది మీరు పిక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 5 కాస్త 3 పెడతాను. 3 పెడుతున్నాను. ఇది 3 speed అయితే ఉంది. ఫ్యాన్ అయితే రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు మీరు వాయిస్ ఎలా వస్తుంది ఏంటని చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి బ్యాటరీస్ కదా, ప్రతిసారి బ్యాటరీ రిమూవ్ చేయాలంటే చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం మొబైల్ డివైసెస్కి అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నా. సో ఫస్ట్గా ఇందులో ఒక ఆఫర్ అయితే ఇంక్లూడ్ చేయబోతున్నాను. అదేంటంటే ఎస్టర్డే మీకు ఒక పేటిఎం నుంచి ఆఫర్ అయితే చెప్పాను కదా, ఆఫర్లో కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు యాక్చువల్గా చెప్పింది ఏంటంటే 3 pay 600 కోసం చెప్పాను. అది ఇప్పుడు ఏంటంటే 3 pay 100 300 ఆఫర్ కూడా చాలామందికి ఉంది. సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే వాల్యూ 50 rupees ట్రాన్స్ఫర్ చేసినందుకు 10 rupees చొప్పున 3 times అయితే 10 to 100 rupees 3 times అయితే మన క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకి వచ్చిన ఆఫర్ అప్డేట్ అయితే. ఇది వచ్చేటప్పటికి మనం మొబైల్ డివైస్లో చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఆన్లో ఉంటుంది, ఇది కెమెరా ఆన్ చేసేటప్పుడు అది కెమెరాస్ కానీ అదర్ డివైసెస్ పెట్టడం ఆన్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్స్ పెట్టేటప్పుడు ఇది ఆఫ్ చేసుకొని మీరు ఎలా అయినా రన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసి మాట్లాడుతున్నాను. నాకు ఎంత డిస్టెన్స్లో ఉంది కెమెరా. సో ఇంత డిస్టెన్స్ ఉంది, మైక్ కూడా ఇక్కడే ఉంది, నేను మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే కాదు, ఇది నాకు వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ఏదైతే మనకి వీళ్ళకి ప్రొవైడ్ చేసిన మైక్రోఫోన్ ఉందో 1.99 ఓర్త్. ఇది ఓర్తా కాదనేది మీరే చెప్పాలి. సో ఇప్పుడు నేను ఇంకొక అప్డేట్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి క్రోనిట్ నుంచి సర్వే అయితే వచ్చింది కదా, ఆ మనీ అయితే అంత మించి అంటే ఒక 50% to 80% పీపుల్స్కి అయితే టోటల్గా రావడం అయితే జరిగింది. సో అందరికీ పేటిఎం క్యాష్ అయితే వచ్చిందని అనుకుంటాను. సో ఎవరికైనా వచ్చింటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎంత వచ్చిందో కూడా కామెంట్ చేస్తే అందరికీ అయితే తెలుస్తుంది. సో నాకు చెప్పాల్సిన మైక్ రివ్యూ ఒకటే ఇస్తే బాగోదని చెప్పి 2 updates అయితే ఇంక్లూడ్ చేశాను. ఏమనుకోవద్దు. అండ్ ఓవర్గా మీకు మైక్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, అసలు ఇది 5.5 meters వెయిట్ లాంగ్ ఉంది కానీ ఇది కూడా బాగానే ఉంది, ఇది మన గ్రిప్ ఉంటుంది ఇది హో ఇచ్చేసుకోవడానికి. మనం ఆల్మోస్ట్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కానీ DSLR కానీ మొబైల్ కానీ లేకుంటే అదర్ డివైసెస్ ఏదైనా. ఒకవేళ మీకు Zoom H1 మైక్ ఉన్నా కూడా ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. కెమెరాలో కూడా వాయిస్ వచ్చిందో లేదో నాకు ఏమీ తెలీదు, నేను జస్ట్ ఎడిటింగ్లోనే చూసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో నేను కంటిన్యూస్గా చెప్తున్నాను, ఇది మీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో అది కదా. మీకు నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. 199 rupees అయితే దీని కాస్ట్ ఇప్పుడు ఉంది. సో నేనైతే సజెస్ట్ చేస్తున్నాను 2000 rupees ఓన్లీ 199. మనకి బోయే M1 తీసుకున్నా కూడా అది మనకి 800 rupees అయితే ఉంది. సో ఇది మీరు 2 headphones పెట్టుకోండి, మీకు బేస్ ఎలా ఉంది, అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా, పక్కన పప్పిని ఎందుకు పెట్టానంటే అది అరుస్తుంటే మీకు ఏదైనా కొంచెం ఇది కూడా శబ్దం చేస్తూ ఉంది, నాయిస్ చేస్తూ ఉంది. సో అదేమని మీకు అర్థమవుతుందని నేను సింపుల్గా పెట్టాను అంతే. అండ్ ఒకవేళ చెప్పాల్సింది ఇది గైస్ ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై హింద్.